Hi eating lovers, welcome back to our channel. Ivanti mana recipe yummy and delicious coconut jam laddu. Jam tho laddu lebdena try chesara? Ila okkare try cheyandi. Chala ante chala baaguntundi. Pillalaithe maha ishtanga tintarandi ee recipe ni. Maraithe idi cheskodam kuda chala ante chala simple. Meeku eppudaina sweet tinalanipinchind ankonni, ila instant ga cheskondi. Chala tasty ga untundi ee jam laddu. Maraithe ippudu process loki velipodama. ముందుగా ఒక కొబ్బరికాయని తీసుకుని దానిపై ఉన్న పెంకునంతటిని తీసివేయాలి. ఇలా తీసిన తర్వాత ఇప్పుడు ఒక పీలర్ తీసుకొని ఈ బ్రౌన్ పార్ట్ అంతటిని కూడా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ చేసుకోవాలి. ఇక్కడ మనకి బ్రౌన్ పార్ట్ అనేది ఉండకూడదండి, నీట్గా ఇలా పీల్ చేసుకోవాలి. ఇలా పీలర్తో పీల్ చేసుకోవడం వల్ల మీకు సింపుల్గా అయిపోతుంది. చూసారు కదా ఎక్కడ కూడా మనకి బ్రౌన్ పార్ట్ అనేది కనిపించడం లేదు. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కోసుకుందాం. ఇప్పుడు మనం తీసుకున్న కొబ్బరి మరీ ముదురుగా ఉండకూడదండి, అలాని లేతగా కూడా ఉండకూడదు, మీడియంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం కోసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలను వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొబ్బరి పొడిని ఫ్రై చేసుకునేటప్పుడు మంట ఎప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేదంటే ఈ కొబ్బరి పొడి అనేది కలర్ మారిపోతుందండి. ఇప్పుడు ఇలా పొడి పొడి రాడే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు వేయించిన కొబ్బరి పొడిని వేసుకోవాలి. ఇప్పుడు అందులో 100 grams జామ్ని వేసుకోవాలి. నేను ఇక్కడ మిక్స్డ్ ఫ్రూట్ జామ్ తీసుకున్నానండి, మీకు ఏ ఫ్లేవర్ నచ్చితే ఆ ఫ్లేవర్ వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసి మీకు ఇంకా స్వీట్ ఎక్కువ కావాలి అనుకుంటే జామ్ని యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న చిన్న లడ్డూల్లాగా చుట్టుకోవాలి. ఇలా తయారు చేసుకున్న లడ్డూల్ని మళ్ళీ కొబ్బరి పొడిలో అద్దుకొని ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలా చుట్టుకోవాలి. ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారు కదండి ఎంత సింపుల్గా ఉందో, టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ యమ్మీ అండ్ డెలిషియస్ కోకోనట్ జామ్ లడ్డూని. మరైతే ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్లో ముందుగానే వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.